నమస్తే సార్. చెప్పండి సార్. నమస్తే తెలంగాణ కదా సార్? అవునా సార్. మీరు నిన్న గ్రూప్ టూ ఇష్యూ కవర్ చేయడానికి కూడా రాలేదు సార్ అక్కడికి. అలాంటిది 500 మెంబర్స్ అని ఎట్లా రాసిండ్రు సార్? 10,000 ప్లస్ వస్తే. ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆడిస్తున్న నాటకమా సార్ ఇది? కోచింగ్ ఎవరు తీసుకుంటారు సార్ ఈ 2 నెలల్లో? 2 నెలల్లో కోచింగ్ తీసుకోవడానికి టైం ఉందా సార్ గ్రూప్ టూ సిలబస్ కి? ఒక 2-3 ఇయర్స్ కూర్చుంటే గానీ గ్రూప్ టూ కాదు, అలాంటిది 2 నెలల్లో కోచింగ్ తీసుకుంటారని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఆడిస్తారా సార్? అంతమంది జిల్లాల నుంచి ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు పిచ్చలలా కనిపిస్తున్నారా సార్ మీకు? మేడం దీని గురించి మీకు సాయంత్రం మాట్లాడుతున్నాను. మాట్లాడిపోయండి సార్, కాకుండా మేము చెప్పేది వినండి. ఆ రాయడం ఏంటి సార్? ఎవరి మీద పడుతుంది సార్? 50,000 ఖర్చు, 5,000-10,000 అవుతుంది నెల ఖర్చు. 2 నెలలు లేట్ చేస్తే 50,000 ఖర్చు అవుతుందా? ఎవరు సార్ చెప్పింది? అది మీకు ఎంత వస్తే అంత రాసేయడమేనా? యాజ్ ఎ రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ గా మీకు ఒక వాల్యూస్ అనేవి లేవా సార్? ఎప్పుడు గవర్నమెంట్ చేతిలో వాళ్ళకు ఏది నచ్చితే అది రాస్తూ ఉంటారా మీరు? 50,000 ఖర్చు ఎట్లా వస్తారు సార్? 7 ఏళ్ల నుంచి లేని ఖర్చు ఇప్పుడే గుర్తుకొచ్చిందా మీకు? 7 ఏళ్ళు హైదరాబాద్ లో ఉంటూ తిప్పలు పడుతుంటే ఖర్చులు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్స్ వేయకుంటే మాట్లాడేది లేదు, కానీ ఈ 2 నెలలు పోస్ట్ పోన్ అడిగితే మీకు 50,000 ఖర్చు అవుతుందా ఒక్కొక్క స్టూడెంట్ కి? ఏం రాస్తున్నారు సార్ మీరు? మీ న్యూస్ ఛానల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? నిన్న మీరు అంత జెన్యున్ అయితే నిన్న వచ్చి ఇష్యూ కవర్ చేయాల్సింది. కనీసం అక్కడికి వచ్చి చూడకుండా మీరు 500 మంది అని ఎట్లా రాస్తారు సార్? ఏం కరెక్ట్? మీరు ఏం కరెక్ట్ చెప్పండి. మీరు చేసిన దాంట్లో ఏం కరెక్ట్ ఉంది చెప్పండి ఫస్ట్ సార్. రెస్పాన్సిబుల్ సిటిజనా సార్? మీరు ముందు జర్నలిస్ట్ సంగతి పక్కన పెట్టండి. పక్కన చదువుకోని వాడికి కూడా మా బాధ అర్థమవుతుంది సార్. పేపర్ లీకేజ్ ఎవరిది సార్ తప్పు? ఆ రోజు ఎటు పోయిండ్రు సార్ మీ జర్నలిజం అంతా అక్కడ చూపెట్టుకోకపోయినరు. పేపర్ లీకేజ్లు అయ్యి స్టూడెంట్స్ ని మెంటల్ గా డిస్టర్బ్ చేయడమే కాక అప్పుడు రాయాల్సింది కదా సార్. మరి ఇంతమంది జీవితాలతో ఆడుకున్నారు, వీళ్ళకి ఇంత ఖర్చులు అయినాయని ఈ రోజు గుర్తొచ్చిందా మీకు ఖర్చులు? అసలు 500 మంది అని ఇట్లా తప్పుదారి పట్టిస్తారండి? రేపు ఖచ్చితంగా మళ్ళీ న్యూస్ రావాలి స్టూడెంట్స్ కి క్షమాపణ చెప్తున్నా లేదంటే మేము తప్పు రాసినామని మీరు ఒప్పుకోవాలి. మీరు దాన్ని కరెక్ట్ చేస్తే న్యూస్ ఇవ్వాలి. లేదు అంటే స్టూడెంట్ పవర్ ఎంత ముందు మీ న్యూస్ ఛానల్ కి చూపిస్తాం సార్. అసలు ఏ కోచింగ్ సెంటర్స్ అండి నడిపించేది? 2 నెలల్లో ఎవరు కోచింగ్ తీసుకుంటారు? తెలివున్న విద్యార్థి ఎవరైనా? ఏదో వాళ్ళెవరో వాళ్ళ స్వార్థం కోసం వచ్చి మూమెంట్ ని కొంచెం సపోర్ట్ చేసి ఉండొచ్చు. ఎలాగో మీరు చెయ్యట్లేదు కదా. నెలన్నర నుంచి జరుగుతుంది ఇష్యూ, ఎవరో పట్టించుకోవట్లేదు కదా. వాళ్ళ బాధ్యతగా వాళ్ళు ఏమో వచ్చిండొచ్చు, దానికే మీరు మీకు నచ్చిన హెడ్డింగ్స్ పెట్టేస్తారా? మళ్ళీ ఇంత పెద్ద హెడ్లైన్ దానికి ఇంకా న్యూసే దొరకనట్టు. మిగతా పేపర్స్ ఏం రాశాయి? మీ పేపర్ ఏం రాసింది? చెప్పండి. మీరు ముందు నెంబర్ చెప్పండి. ఎవరితో మాట్లాడాలో మీరు నెంబర్ చెప్పండి. మీరు చెప్పండి ఎవరితో ఫోన్ మాట్లాడాలో మీరు నెంబర్ చెప్పండి. మీరు లిఫ్ట్ చేస్తారని మాకు నమ్మకం ఉందా? మీరు నాకు ఈవినింగ్ కాల్ చేయండి, లేదంటే మేము ఇదంతా వైరల్ చేస్తాం ఖచ్చితంగా. పిల్లల లైఫ్ లో వాళ్ళ కుటుంబాలు అంటే మీకు అంత నవ్వులాట ఉందా? ఒక్కొక్కరు అప్పు చేసి మరీ వచ్చి ఇక్కడ నుండి చదువుతుంటే మీకు అంత నవ్వులాట ఉందా? అంత రాంగ్ పోర్ట్రే చేయడానికి చైర్మన్ మీద చూపించండి మీ ప్రతాపం. ఎట్లా లీకేజ్ అవుతుంది మీకు తెలియకుండా అని? పబ్లిక్